మనుషుల కోసం రక్తము చిందించిన ఒకే ఒక్కరు యేసు మాత్రమే. మనిషి యొక్క పాపము కోసము తనని బలిగా ఇచ్చిన వారు యేసు మాత్రమే. దేవుడు మనిషిగా ఎందుకు రావాలి? ఈ ప్రపంచంలోని మనుషులలో ఒక్కరు కూడా పరిశుద్ధం గల రక్తము గలవారు కాదు. అందరూ పాపము చేసి చెడిపోయినందు వలన మనిషి కోసం రక్తము చిందించడానికి ఒకరికి కూడా అర్హత లేదు. కావున దేవుడే మానవావతారములో వచ్చి పరిశుద్ధంగా జీవించి తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మానవ జాతి కోసం చిందించినారు. అందువల్లే యేసుక్రీస్తు రక్తము మనిషిని పాపము లేకుండా కడిగి శుద్ధీకరించగలదు, పాపం నుంచి విడుదల ఇవ్వగలరు. ఎందుకు ఆయన ఈ విధంగా సిలువకు వెళ్ళాలి? ఎందుకు ఆ విధంగా ఆయన్ని సిలువలో అప్పగించుకోవాలి? మన కోసము. ఇది వింటూ ఉన్న మీకోసము, ఈ ప్రపంచంలోని ప్రతి పురుషుడి కోసము, స్త్రీ కోసము, యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసము సిలువలో తాను మరణించడానికి అప్పగించుకున్నారు. ఆ సిలువ బాధలను ఆయన అంగీకరించారు. అందువల్ల మనం ఆశీర్వదించబడుటకు, మన దుఃఖము సంతోషంగా మారుటకు, మన జీవితంలో ఒక అద్భుతము జరుగుటకు ఆయన సిలువలో తనని అర్పించుకున్నారని లేఖన వచనము చెబుతోంది. శుద్ధ యోహాన్ రాసిన సువార్త 19:17-18 వచనాల్ని చదవగా విందాము. ఆయన తన సిలువని మోసుకొని కపాల స్థలముల చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొదా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఈ లేఖన వచనం చెబుతోంది, యేసు తమ సిలువను మోసుకుంటూ కొల్గదా అని చెప్పబడే కొండ మీదకి వెళ్లారు. ఆయనని సిలువలో బిగించడానికి రోమా సేవకులు ఆయనను కొట్టి తీసుకుని వెళ్లారు. యేసుని సిలువలో బిగించడానికి తీసుకుని వెళ్లారు. ఆయనక్కడ సిలువలో బిగించబడ్డారు. దానినే ఈ రెండు లేఖన వచనాలు వివరంగా చెబుతున్నాయి. ప్రతి దేశములోనూ మరణశిక్ష ఇచ్చేటటువంటి కార్యము వ్యత్యాసముగా ఉన్నది. మన దేశంలో క్రూరమైన తప్పులు చేసేవారికి న్యాయస్థానము మరణశిక్ష ఇచ్చేటప్పుడు వారికి నెరవేర్చబడే ఆ మరణశిక్ష ఉరిలో వారిని వేలాడదీసి వారు చచ్చేంత వరకు అలా చంపబడుతున్నారు. అమెరికా లాంటి కొన్ని దేశాలలో అక్కడ విద్యుత్తు చార్లలో కూర్చోబెట్టి విద్యుత్తుని వారి శరీరంలోకి వ్యాపింపజేసి వారికి మరణశిక్ష నెరవేర్చబడుతుంది. సౌదీ అరేబియా లాంటి కొన్ని దేశాలలో మరణశిక్ష ఎలా విధించబడుతుంది అని తెలుసుకున్నప్పుడు నిజానికి కాస్త వణికిపోయాను. అక్కడ నుంచి వచ్చిన ఒక సహోదరుడు చెప్పారు, కొందరికి ఇవ్వబడేటటువంటి మరణశిక్ష వారి తల నరకబడుట. వీధి మధ్యలో అందరూ చూస్తుండగా వాడు చేసిన తప్పు, మిగతావారు ఆ తప్పు చెయ్యకుండా ఉండడానికి ఒక భయం వచ్చే విధముగా వాడి తల నరకబడును, ఆ విధంగా చెప్పారు. ఇలా మరణశిక్ష ఒక్కొక్క దేశంలోనూ ఒక్కో విధంగా నెరవేర్చబడుతుంది. రోమాపాలన సమయములో యేసు జీవించిన ఆ కాలము 2000 సంవత్సరాల క్రితము రోమీయులు చాలా వరకు చాలా భాగాన్ని తమ పాలనలో ఉంచుకున్నారు. వారి పాలనా కాలములో క్రూరమైన మరణశిక్షలను విధించారు. ప్రభుత్వానికి విరోధంగా కలహాలు చేసేవారు, క్రూరమైన తప్పులు చేసేవారికి రోమా ప్రభుత్వము విధించేటటువంటి ఒక క్రూరమైన మరణశిక్ష సిలువ మరణము అనబడేది. ఒక మనిషిని సిలువలో బిగించడానికి అప్పగిస్తే ఎవరూ వాడికోసము జాలి చూపి మాట్లాడలేరు, ఎవరూ వాడికోసము ఆదరణగా మాట్లాడలేరు. అంతే, ప్రభుత్వం వాడికి మరణశిక్ష విధించింది. వాడిని వాళ్ల ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వేదనపరిచి బాధ పెట్టి వాడిని కేవలంగా చూసి వాడిని జనం వెళుతూ వస్తూ ఉన్న ప్రదేశంలో సిలువలో బిగిస్తారట. వాడి వస్త్రాలన్నిటినీ విప్పేసి సిలువ మ్రానుమీద ఎక్కించి ఆ చేతులకి మేకులు దించబడును, ఆ కాళ్లకి మేకులు దించబడును, రక్తం వాడి శరీరం నుంచి కారడం ప్రారంభించును, ఆ సిలువ మ్రానుని లేపి నిలబెడతారు. ఆ 3 మేకులలో వాడి శరీరము వేలాడుతుంది, రక్తము కొద్ది కొద్దిగా వాడి శరీరం నుంచి కారుతుంటుంది. వాడి తల నుంచి కాలి వరకు
చెప్పలేనటువంటి ఒక వేదన, వివరించలేని ఒక వేదన వాడి శరీరంలో ఏర్పడును. ఒక నరక వేదనని చెప్పవచ్చును. ఎన్నో గంటలసేపు ఆ శిలువలో వాడు వేదన పడుతూ ఉంటాడు. ఆ వేదనను వాడు భరించాలి అన్నందు కోసమే చేదు నిండిన కాడిని వాడికి ఇస్తారట. అది కాస్త మత్తుని వాడికి ఇస్తుంది. ఆ వేదనని కాస్త వాడు సహించగలడు అనడము కోసము ఆ విధంగా చేస్తుంటారట. ఆ విధంగా శిలువలో వాడిని వేలాడదీస్తారు. వాడు చేసిన తప్పుని, ఆ పాపాన్ని ఆ శిలువ మీద రాసి ఉంచుతారు. వీడు ఎవరు, ఏం తప్పు చేశాడు అని రాసి ఉంచుతారు. అప్పుడు ఆ దారిలో వెళుతున్న ప్రజలందరూ చూస్తారు, ఓ వీడే ఈ పాపాన్ని చేసినవాడు, ఈ తప్పును చేసినవాడు, ఈ విధంగా చేసిన ఒక దుర్మార్గుడు, ఈరోజు ఇలా వేదనను అనుభవిస్తున్నాడని వాడిని ఎగతాళి చేస్తూ ఉంటారు. వాడి కోసం ఎవరూ జాలి చూపించరు. వాడిని పరిహసించి వాడిని హేళనగా మాట్లాడతారు. శరీరంలో వేదన ఒకవైపు, మనుషుల పరిహాసం వల్ల వాడి హృదయంలో ఏర్పడే దుఃఖము ఒకవైపు. కావున వాడు జీవాన్ని వాడు అసహించుకొని వాడు బాధపడుతూ ప్రాణాన్ని వదులుతాడు. అటువంటి ఒక క్రూరమైన మరణమే శిలువ మరణము అనేది. ఈరోజు విధించబడే మరణశిక్షలన్నీ అలా ఒక నిమిషంలోనే ప్రాణము పోతుంది, అయిపోతుంది. కానీ రోమియుల ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ మరణశిక్ష అనేటటువంటిది మిక్కిలి క్రూరమైనది. లేఖనాన్ని మీరు జాగ్రత్తగా చదివారంటే యేసుక్రీస్తు సుమారు 6 గంటల సేపు ఆ శిలువలో వ్రేలాడారని మనము చూస్తున్నాము. అది ఎటువంటి వేదనను ఇచ్చి ఉంటుందో ఆలోచించి చూడండి. రక్తము కొద్ది కొద్దిగా కారి 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 శరీరంలో మిక్కిలి ఒక వేదన ఏర్పడి వాడా మేకులలో వేలాడుతున్న నిమిత్తము వాడి ఊపిరితిత్తులు చెడిపోయి శ్వాస తీసుకోవడానికి కూడా ప్రతి క్షణము వాడు బాధపడతాడట. అటువంటి క్రూరమైన ఒక వేదనను తీసుకువస్తుంది ఆ శిలువ మరణము అనేది. అటువంటి ఒక మరణాన్ని యేసుక్రీస్తు స్వీకరించారు. దోపిడీలు దొంగతనాలు చేసేవారు భయంకరమైన హంతకులకే కదా ఆ శిక్షను ప్రభుత్వము విధించింది. యేసు ఏం పాపము చేశారు, ఎందుకు ఆయన శిలువకు వెళ్ళాలి? నాకు ప్రియమైన వార్లారా, అపొస్తలులు 10:38 చదివి చూడండి. యేసు ఈ లోకంలో సంచరించిన దినములలో మేలు చేయువారిగా సంచరించారట. అపవాది చేతికి చిక్కిన అందరినీ గుణపరచువారుగా సంచరించారట. జనం మీద జాలిపడి వ్యాధిగ్రస్తులను గుణపరిచారు. దెయ్యం పట్టిన వారికి విడుదల ఇచ్చారు. కన్నీటితో వచ్చిన ప్రజల కన్నీటిని తుడిచారు. ఇదే ఆయన చేసిన కార్యము. ఎవరికి ఆయన కీడు చేసిందే లేదు, ఆయన మేలు చేయువారుగానే సంచరించారు అని లేఖనము చెబుతోంది. మరి ఎందుకు ఆయన శిలువకు వెళ్ళాలి? ఒకవేళ ఆయన మీద అసూయగల మత నాయకులు ఆయన ఎదుగుదలని ఆయన ప్రేమ ప్రఖ్యాతిని చూసి ఆయన వెనక చాలామంది జనం వెళుతున్నందువల్ల అసూయతో ఉన్న అప్పటి మత నాయకులు ప్రవర్తించారు. యేసుని నాశనము చెయ్యాలని వాళ్లు ప్రయత్నించారు. వాళ్లే ఆ పథకము వేసి ఆయన్ని ఖైదు చేసి ప్రభుత్వాధికారి ముందు నిలబెట్టి ఆయనను హత్య చెయ్యాలని గొడవ చేసి మరణశిక్ష నెరవేర్చే విధముగా చేశారు. ఒకవేళ ఆ మనుషులే అని మనము అనుకోవచ్చు. ఒక మనిషి తలచుకుంటే ఆయన్ని శిలువలో బిగించి చంపగలడా? ఆయన ఆకాశం భూమిని సృష్టించిన సర్వశక్తిగల దేవుడు. ఆకాశం నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము అని చెప్పిన దేవుడు. సముద్రం మీద నడిచిన వారు, గాలిని సముద్రాన్ని గద్దించిన వారు, మరణించిన వారిని జీవంతో లేపినవారు. ఆయనను సాధారణమైన మనుషులు కలిసి చంపగలరు అంటే ఒక్కరూ ఆయనని చంపలేరు. నాకు ప్రియమైన వార్లారా, ఆయనే తమ జీవాన్ని ఇచ్చారు అని లేఖనము చెబుతోంది. యోహాను 10:18 మీరు చదివారంటే యేసు చెబుతున్నారు, ఒక్కరూ నా వద్ద నుండి నా జీవాన్ని తీసుకోలేరు, నేనే నా జీవాన్ని ఇస్తున్నాను. ఆ విధంగా దేవుడు చెప్పినది మనం చూస్తున్నాము. నేనే అది ఇచ్చి నేనది మళ్ళీ తీసుకుంటాను అనే విధముగా యేసు చెప్పినది మనము చూస్తున్నాము. నాకు ప్రియమైన వార్లారా, ఒక్క తప్పు చేయని వారు, ఒక్క పాపము చేయని వారు ఇద్దరు దొంగల మధ్య ఒక దొంగలాగా ఆయన వేలాడారు. తీతుకు 2:14 చదివి చూడండి.
మనల్ని సకల అక్రమాల నుండి విమోచించుట కొరకు మనకి ఒక జీవితాన్ని ఇవ్వడము కోసము యేసు సిలువలో తమను తామే అప్పగించారు. ఆ విధంగా లేఖన వచనము చెబుతోంది. కావున ఆయన సిలువలో మరణించినది మన ప్రతి ఒక్కరి కోసము, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము. యేసు సిలువలో తనను మరణించుటకు అప్పగించారు, తనను బలిగా ఆయన అప్పగించారు, ఆ బాధలకు తనను అప్పగించుకున్నారు. ఆ విధంగా లేఖనము చెబుతోంది. కొరడాతో ఆయన్ని కొట్టినప్పుడు, తలలో ముళ్ళ కిరీటము పెట్టబడినప్పుడు, ఆయన శరీరం నుంచి రక్తం కారినప్పుడు, ఆయన శరీరము ముక్కలుగా ఖండించబడి చిత్రవద చేసినప్పుడు, ఆయన సిలువను మోసుకుంటూ తడబడుతూ వెళ్ళినప్పుడు, ఆయన సిలువ మీదకు ఎక్కించి మేకులతో బిగించబడినప్పుడు, మిమ్మల్ని నన్ను ఆయన గుర్తు చేసుకున్నారు. మన మీద ఉంచిన ప్రేమ నిమిత్తము ఆ బాధలను సహించుటకు తమను అప్పగించుకున్నారు. నన్ను కొట్టనివ్వండి, చిత్రవద చెయ్యనివ్వండి, నా శరీరాన్ని నలగొట్టనివ్వండి, నా రక్తము చిందించబడనివ్వండి అని తమను ఆ బాధలకు అప్పగించుకున్నారు అని లేఖనము చెబుతోంది. ఎందుకు ఆ విధంగా తనను అప్పగించుకోవాలి? ఆయన బాధలు పడినందువలన మనకి ఏం ఆశీర్వాదము ఏర్పడుతుంది? ఆయన రక్తము చిందించిన దాని నిమిత్తము, ఆయన సిలువలో అవమానాలు భరించిన నిమిత్తము మనకు ఏ ఆశీర్వాదము ఏర్పడుతుంది? నాకు ప్రియమైన వారలారా, దాన్నే మనం ధ్యానించి ఈరోజు ప్రార్థించబోతున్నాము. 1 పేతురు 2:24 చదవగా విందాము. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆ సిలువలో ఆయన మోసినది ఏంటి? ఆ మ్రానుని, సిలువ మ్రానుని మోసుకుని వెళ్లారే. ఆయన దేన్ని మోసుకుని వెళ్లారు? లేఖన వచనం చెబుతోంది, మీరు ఆ సిలువ మ్రానుని చూస్తున్నారు. ఒక బరువైన సిలువ ఆయనను అదుముతున్నది మీరు చూస్తున్నారు. ఆ సిలువ మ్రాను ఆయన భుజాలని అదిమి ముయ్యలేనంతగా మోసుకుని వెళుతున్నది మీరు చూస్తున్నారు. కాని లేఖన వచనం చెబుతోంది, ఆయన మోసుకుని వెళ్లేది ఒక మ్రాను కాదు, మీ అక్రమాలు, మన పాపాలు, మన అతిక్రమములు. దాన్నే ఆ సిలువ మీద, తన భుజం మీద మోసుకుని వెళుతున్నారు అని లేఖన వచనం మనకి చెబుతోంది. నాకు ప్రియమైన వారలారా, మనిషి పాపములను ఆయన తన సిలువలో మోశారు అని లేఖన వచనం చెబుతోంది. మనిషికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీలో ప్రతి ఒక్కరిని పిలిచి అడిగితే ఒక్కొక్క సమస్యను మీరు చెబుతారు. అయ్యా, అప్పుల సమస్య, అయ్యా ఈ వ్యాధి సమస్య, అయ్యా నా బిడ్డ కార్యంలో ఈ సమస్య, అయ్యో నా వ్యాపారంలో ఈ సమస్య అని ఎన్నో సమస్యలని మీరు చెబుతుంటారు. కాని మనిషి యొక్క చాలా పెద్ద సమస్య ఏంటో తెలుసా? వాడి పాపములు, వాడి పాపములు. మనిషి దాన్ని బయటికి చెప్పుటలేదు, కాని వాడి లోపల మనసులో ఏర్పడే మిక్కిలి పెద్ద పోరాటము వాడి పాపం వల్ల ఏర్పడే పోరాటము. ఈ పాపము వేదనను ఒక మనిషి లోపల తీసుకువస్తుంది. అది వాడి జీవితంలో సమాధానాన్ని చెడగొడుతుంది. యేసయ్య 48:22 చెబుతోంది, పాపము చేయువాడి మనసులో సమాధానము ఉండదు. వాడి సమాధానాన్ని చెడగొడుతుంది పాపము. ఏ పాపము కానివ్వండి, మద్యపానము అలవాటు కావచ్చు, వేశ్యతనము కావచ్చు, జూదము కావచ్చు, ఇతరులను మోసం చేసిన పాపము కావచ్చు, కనుల ఆశలు, శారీరక ఆశలు, అబద్ధాలు, మోసాలు, అబద్ధాలు చెప్పడము, తిట్టడము, ఏ ఒక్క పాపము అయినను మనిషి లోపల నుంచి వచ్చేటటువంటి ఆ పాపము వాడి సమాధానాన్ని చెడగొడుతుంది, వాడి ప్రశాంతతను చెడగొడుతుంది. అందువల్లే మనిషి సమాధానాన్ని వెతికి తిరగడాన్ని మనము చూస్తున్నాము. అది మాత్రమే కాదు, పాపానికి ఒక శక్తి ఉంది. సామెతలు 5:22 చెబుతోంది, దుర్మార్గుణ్ణి వాడి అక్రమాలు కబళిస్తాయి, వాడు పాపపు తాళ్లచేత కట్టబడుతున్నాడు అని. పాపము ఒక మనిషిని కట్టి బానిస చెయ్యడాన్ని మీరు చూడగలరు. చూడండి, భక్తితో దేవుని వెతికే మనిషి కూడా తన చేతిలో ఉన్న ఆ సిగరెట్టును కూడా వాడు వదలలేకపోతున్నాడు, మద్యపానాన్ని వదలలేకపోతున్నాడు. ఎంతో భక్తితోనో దేవుని వెతికి ఎన్నో మైళ్ళు ప్రయాణము చేసి వెళ్లినను,
చివరికి ఆ మద్యపానాన్ని వదల్లేక తప్పిస్తున్నాడు. నేను దీన్ని వదల్లేకపోతున్నానని బాధపడుతున్నాడు. కారణం, పాపానికి ఒక శక్తి ఉన్నది, అది వాడిని బానిసను చేస్తుంది, అది వాడిని కట్టి బానిసగా ఉంచుతుంది, వాడి ప్రశాంతతను చెడగొడుతుంది. అది మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 21:8 చెబుతోంది, చివరిలో ఆ పాపము ఆ మనిషి యొక్క ఆత్మను నరకంలోనికి తీసుకువెళుతుంది. అగ్ని గంధకము మండేటటువంటి అగ్ని సముద్రం లోపల ఒక ఆత్మని ఆ పాపము తీసుకువెళ్ళిపోతుంది. అందువల్లే పాపం భయంకరమైనది. పాపం యొక్క శక్తి ఒక మనిషిని నరకంలోనికి తీసుకువెళుతుంది. జీవితం మొత్తము, బ్రతికినంత కాలము, నిత్య కాలములలోనూ ఆ ఆత్మ అగ్నిలో వేదన పడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఒక మనిషి శరీరాన్ని నిప్పుతో కాలిస్తే కొన్ని నిమిషాలలో వాడి ప్రాణము పోతుంది, దాంతో వాడి నొప్పి పోతుంది అంతే. కాని నరకంలోని అగ్ని అనేది అలా కాదు, అది ఆరని ఒక అగ్ని. రాత్రి పగలు ఆ అగ్ని మండుతుంటుందట, అక్కడ పురుగు కూడా చావదట. వేదన ఉంటుంది, మరణము ఉండదు. వేదన ఉంటుంది, చావు ఉండదు. నరకంలో ఒక మనిషి వేదన పడేటప్పుడు వాడు చావుని ఇష్టపడతాడు, కాని చావలేడు. వేదన మాత్రమే ఉంటూ ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాలు అయినను ఒక ప్రత్యేక కాలములో అది ముగిసిపోదు. అది నిత్య కాలముగా 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు నిత్య కాలముగా వేదన. అందువల్లే ఆ మరణ వేదన నుంచి మనిషిని తప్పించడానికి, పాపము యొక్క శక్తి నుంచి విడుదల ఇవ్వడానికి దేవుడు మనిషిగా లోకానికి వచ్చి సిలువలో బాధపడ్డానికి తనను అప్పగించుకున్నారు. పాపమంత భయంకరమైన పర్యవసానాలను తీసుకువస్తుంది. అది మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నంత కాలము పాపము భారముగా ఒక మనిషిని అద్దుముతుంది. పాపము చేసిన ఒక రాజు యొక్క బాధ 38:4 రాయబడి ఉంది. వాడు ఏడుస్తున్నాడు, నా పాపాలు నా తలకు మించి ఉన్నాయి, అయ్యో ఈ పాపపు భారము భరించలేనటువంటి భారముగా ఉన్నది. ఒక దేశాన్ని పాలించే ఒక రాజు యొక్క మనసు సమాధానము లేకుండా తప్పిస్తున్నది. వాడు చెబుతున్నాడు, నా పాపము నన్ను వేదనపరుస్తూ ఉంది, నా పాపము భరించలేని భారముగా నన్ను అదుముతోంది. ఒక బరువు నా మీద పెట్టిన విధంగా నేను ప్రశాంతతను పోగొట్టుకుని తప్పిస్తూ ఉన్నాను అని. ఒక దేశపు రాజు యొక్క బాధ, పాపం చేసే మనిషి ఎవరు అయినను సరే వాడి మనసులో అటువంటి తపన ఉంటుంది, ప్రశాంతంగా ఉండలేడు. ఇటువంటి ప్రజలకి క్షమాభిక్షను ఇచ్చి పాపం నుంచి విడుదల ఇవ్వడానికే దేవుడు మనిషిగా వచ్చారు. యేసు అనే పేరులో వచ్చి మన పాపములను తలమీద మోసుకొని మన పాపాల కోసం దెబ్బలను వేదనలను సహించి మనం రక్తం చిందించడానికి బదులుగా తన రక్తాన్ని సిలువలో చిందించడానికి అప్పగించారు. అందువల్లే యేసుక్రీస్తు రక్తము సకల పాపాలను తుడిచి మనల్ని శుద్ధీకరించును. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము మనిషి పాపము క్షమించబడుటకు మనుష్య రక్తము చిందించబడాలి. లేఖనము చెబుతోంది, హెబ్రియలకు రాసిన పత్రికలో మనం చదివేటప్పుడు గొర్రెపిల్ల రక్తము పక్షుల రక్తము మనిషి పాపాన్ని క్షమించలేవు, మనుష్య రక్తము చిందించబడాలి. తప్పు చేయని పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. దాన్ని లేఖన పుస్తకం చెప్పే విధముగా హిందువుల యొక్క 4 ముఖ్య వేదాలైన ఋగ్వేదము దేవుడు మనిషిగా వచ్చి రక్తము చిందించాలి, ప్రజాప్రతిగా వచ్చి ఆయన రక్తము చిందించాలి అని రాయబడి ఉన్నది. ప్రజలందరూ దేవుడు మనిషిగా వచ్చి రక్తము చిందించాలి, అందులోనే మనకి విడుదల ఉంది అనేదాన్ని వేదాలు సూచిస్తున్నాయి. ఆ విధంగా ఈ ప్రపంచానికి వచ్చి మనుషుల కోసం రక్తము చిందించిన ఒకే ఒక్కరు యేసు మాత్రమే. మనిషి యొక్క పాపము కోసము తనని బలిగా ఇచ్చిన వారు యేసు మాత్రమే. దేవుడు మనిషిగా ఎందుకు రావాలి? ఈ ప్రపంచంలోని మనుషులలో ఒక్కరు కూడా పరిశుద్ధం గల రక్తము గలవారు కాదు. అందరూ పాపము చేసి చెడిపోయినందు వలన మనిషి కోసం రక్తము చిందించడానికి ఒకరికి కూడా అర్హత లేదు. కావున దేవుడే మానవావతారములో వచ్చి పరిశుద్ధంగా జీవించి తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మానవజాతి కోసం చిందించినారు. అందువల్లే యేసుక్రీస్తు రక్తము మనిషిని పాపము లేకుండా కడిగి శుద్ధీకరించగలదు, పాపం నుంచి విడుదల ఇవ్వగలరు. ప్రియమైన వారలారా, దేవుడు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నందువల్ల మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా.
ఆయన మీ మీద ఎంత ప్రేమతో ఉన్నారు, అందువల్లే సిలువలో మీకోసం తనని బలిగా ఇచ్చారు. ఆయన సిలువలో మన పాపములన్నిటినీ మోసి ముగించారు. ఎందుకు తెలుసా? మనకు క్షమాభిక్ష ఇచ్చుటకు, మన పాపం నుంచి విడుదల ఇవ్వడానికి సిలువలో పాపమయ్యారు. పాపపు సమస్యతో బాధపడుతున్నారా? పాపపు భారం అదుముతోందా? తప్పు చేశావని మనసాక్షి బాధ పెడుతుందా? పాపాన్ని వదలలేకపోతున్నావని బాధపడుతున్నావా? కలత చెందకండి. యేసుక్రీస్తు రక్తము చేత మీకొక విడుదల ఉంది, క్షమాభిక్ష ఉంది. ఆ విశ్వాసముతో ప్రార్థిస్తే చాలు. నాతో కలిసి ప్రార్థిస్తారా? నా హృదయం యేసు రక్తము చేత కడగబడాలి. ఈ పాపము తొలగి ఒక పరిశుద్ధమైన హృదయము నాకు కావాలి. ఈ పాపపు అలవాటు నుంచి విడుదల కావాలి అని ఇష్టపడేవారు మీ కుడి చేతిని హృదయం మీద పెట్టుకుంటారా? అలా చేయిని ఉంచి ప్రార్థించండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. తండ్రి, ఈ మాటలు వింటూ నాతో కలిసి ప్రార్థించే ఈ కుమారుని కోసం, కుమార్తె కోసము ప్రార్థిస్తున్నాను. ఈ తండ్రిగారు, తల్లిగారు కోసం ప్రార్థిస్తున్నానయ్యా. యేసు, నా పాపాన్ని క్షమించండి. ఈ తప్పుడు మనసాక్షిని మార్చండి. ఈ పాపపు భారాన్ని నా నుండి తీసివేయండి. అయ్యో, ఈ పాపం వల్ల ఏర్పడే ఆ వేదనను నా నుండి తీసివేయండి. పాపం నుండి విడుదల ఇవ్వండి. యేసు, మీ రక్తము చేత హృదయాన్ని కడుగుతారని ప్రార్థించే ఈ బిడ్డలను మీరు చూడండి దేవుడా. నిజాయితీగా తమ పాపాన్ని తెలుసుకుని మారుమనసు పొందిన ఈ బిడ్డలకి జాలి చూపండి. యేసుక్రీస్తు రక్తము సకల పాపములను తుడిచి శుద్ధీకరించును అన్న మీ వాక్యం ప్రకారము మీ రక్తం యొక్క శక్తి వారి హృదయం లోపలికి దిగాలి. వారి హృదయము పాపము లేకుండా కడిగి పరిశుద్ధపరచబడాలి. ఆ పాపపు ఆలోచనలు, ఆశలు, క్రియలు యేసు యొక్క రక్తపు శక్తితో నాశనమైపోవాలి. ఇదిగో, తప్పు చేశామన్న మనసాక్షి వారి హృదయం నుంచి తొలగి వారి హృదయంలో ఒక నిజమైన సంతోషము, ఆనందము ఏర్పడే విధంగా నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ పాపాన్ని వదల్లేకపోతున్నానే, నేను ఇష్టపడినా ప్రయత్నించినా వదల్లేకపోతున్నానన్న ఈ పిల్లల్ని చూడండి. యేసుక్రీస్తు రక్తము సకల పాపాల శక్తుల నుండి విడుదల ఇస్తుందని విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు విడుదల ఇస్తే నిజంగానే విడుదల అవుతామన్న వచనాన్ని విశ్వసిస్తున్నాము. ఇప్పుడే మీ రక్తం యొక్క శక్తి వీరి మీదకు దిగాలి. ఓ పాపపు శక్తి నాశనమైపోవాలి. పాపపు కట్లు త్రెంచబడాలి. పాపాన్ని తీసుకువచ్చే దుష్ట ఆత్మలు, తాగుబోతు ఆత్మలు, వ్యభిచారి వేషతనపు ఆత్మలు, డబ్బు ఆశ యొక్క ఆత్మలు, చిరాకు తెచ్చే ఆత్మలు, ఏ పాపము చేత వారిని దాడి చేసినా యేసుక్రీస్తు నామమున ఆ ఆత్మలను గద్దిస్తున్నాను. ఇప్పుడే వారి ఆత్మలో ఒక విడుదల రావాలి. నిజమైన సంతోషము, ఆనందము వారికి ఏర్పడాలి. తండ్రి, వారి పాపాలన్నింటినీ క్షమించి వ్యాధులను గుణపరుస్తామని చెప్పియున్నారు. ఇప్పుడే వారి శరీరాన్ని తాకండి. వారి శరీరంలో ఉన్న వ్యాధులు యేసుక్రీస్తు నామమున మాయమైపోవాలి. ఆ బలహీనతలు, వ్యాధులు, వేదనలు తొలగిపోవాలి. దుష్ట మరణ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి మాయమవ్వాలి. ఆస్తమా వ్యాధి మాయమవ్వాలి యేసు నామమున. చెడిపోయిన అవయవాల్లోకి స్వస్థత ఇచ్చే శక్తి దిగాలి. స్వస్థత ఏర్పడాలి. వారి దుఃఖాలు తొలగాలి. అవసరాలు తీర్చండి. మార్గాల్ని తెరిచి అద్భుతాలను చేసి ఆశీర్వదించి ఆనందింపజేయండి. దేవుడా, ఆశీర్వదించినందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మేము పొందామని విశ్వసిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, దేవుడు ప్రార్థనను విన్నారు. మీ పాపము క్షమించబడింది. పాపం నుంచి విడుదల ఇచ్చారు. ఇక నోరు తెరిచి స్తుతించండి. దేవుడా, నన్ను క్షమించినందుకు స్తోత్రములు. మీ రక్తము నన్ను కడిగినందుకు స్తోత్రములు. నాకు విడుదల ఇచ్చినందుకు స్తోత్రములు. మీరు స్తుతించను స్తుతించను మీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు దాన్ని గౌరవించి ఈరోజు నుంచి మంచి ఆశీర్వాదాన్ని మీరు చూసే విధంగా చేస్తారు. మీరు అప్పగించారు, రక్షింపబడ్డారు, పాపము క్షమించబడింది. దాంతో ఆగిపోకూడదు. ప్రతిరోజు ఈ లేఖనాన్ని మీరు ధ్యానించి ప్రార్థించాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మోకాలు మీద ఉండి బైబిల్ చదవండి, ప్రార్థన చెయ్యండి, ఆ వచనం ప్రకారం జీవించడానికి అప్పగించండి. మీరు పరిశుద్ధతను మించిన పరిశుద్ధతను పొందుతారు. ఇంకా దేవుడు శుద్ధీకరించి నడిపిస్తారు. మనసుకి సంతోషంగా ఉంటుంది. యేసు తోడుగా ఉండడం అర్థమవుతుంది. యేసు ప్రసన్నత మీతో ఉండి నడిపించునుగాక. ఆమెన్.
మరిన్ని వివరములు ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా, 6282111. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.